हाय फ्रेंड्स, वेलकम टू अम्मा क्रिएशन चैनल। मनम वीडियो मिरियालु गुरिंचि तेलुसुकुंदाम। मिरियालु रुचिकि घाटुगा कारंगा उंटाई। आयुर्वेदंलो मिरियालनु विरिविगा उपयोगिस्तारु। मिरियालनु क्वीन ऑफ स्पाइसेस अनि अंटारु। वीटिलो औषध गुणालु विंडुगा उंटाई। मिरियाल्लो पिंडि पदार्थालु, मांसकृतुलु, కొవ్వులు, పీచు, కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి మూలకాలు కూడా ఉంటాయి। మిరియాల్లోని పిఫరైన్, చావిసైన్లు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి। కేవలం జలుబు, దగ్గుకు మాత్రమే కాదు, జీర్ణక్రియ సంబంధిత సమస్యలు రాకుండా సహాయపడతాయి। నోటిలోని లాలాజలం ఊరేలా చేస్తాయి। రక్త ప్రసరణను వేగవంతం చేసి కొవ్వు పేరుకోకుండా చేస్తాయి। అధిక బరువు, కీళ్ళవాతం, గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది। మిరియాల పొడిని నెయ్యితో కలిపి రాస్తే ఎగ్జిమా, స్కేబీస్, ఇతర అలర్జీ సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయి। గొంతులో గరగరగా ఉంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి, పసుపు అర చెంచా చొప్పున వేసి ఒక చెంచా తేనెతో కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది। మిరియాల పొడిని కొద్దిగా పసుపుతో కలిపి 3-4 రోజుల పాటు ముఖానికి రాసుకుంటూ ఉంటే మొటిమల్లి తగ్గుతాయి। గాయాలపై మిరియాల పొడి చేసి రాస్తే యాంటీసెప్టిక్ గా పనిచేసి రక్తస్రావాన్ని అరికడుతుంది। దగ్గు, జలుబు లాంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాలను శుంఠిని పొడి చేసి తేనెతో కలిపి 2 రోజులకు ఒకసారి తీసుకుంటూ ఉండాలి। దంత సమస్యలకు మిరియాల పొడిని ఉప్పుతో కలిపి తీసుకుంటే చక్కని పరిష్కారం ఉంటుంది। మిరియాలలో కాల్షియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి। ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ గా ఉపయోగపడతాయి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి। అలాగే మా ఛానల్లోని వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। థాంక్యూ ఫ్రెండ్స్।